Subscribe to our channel and press the bell icon for the latest updates. ఇండియన్ స్క్రీన్ మీద తన అందం అభినయంతో మెప్పించిన అతిలోక సుందరి శ్రీదేవి. ఆమె చేసిన సినిమాలు ఎప్పటికీ ఆమెని ప్రత్యేక స్థానంలో ఉండేలా చేశాయి. అలాంటి శ్రీదేవిని సాధ్యమైనంత వరకు అడపాదడపాగా గుర్తు చేసుకుంటూ ఉంటారు. ప్రత్యేకంగా పాటల్లో అక్కడక్కడ శ్రీదేవి పేరు వినిపిస్తుంది. ఇక లేటెస్ట్ గా మరోసారి శ్రీదేవి పేరు మీద ఒక పాట వస్తుంది. అది కూడా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న వాల్తీర్ వీరయ్య సినిమాలో శ్రీదేవి పేరుతో ఒక పాట కంపోజ్ చేశారు. ఇంతకీ ఆ సాంగ్ లిరిక్ ఏమిటి అంటే నువ్వు శ్రీదేవి అయితే నేను చిరంజీవి అవుతా అని వస్తుందట. అక్కడ చిరంజీవి అవడం కాదు, చిరంజీవే ఉన్నాడు కాబట్టి శ్రీదేవిగా శృతి హాసన్ కనిపిస్తుంది. చిరంజీవి శ్రీదేవి కాంబో సూపర్ హిట్. వాళ్ళిద్దరూ కలిసి చేసిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా అప్పట్లో ఒక పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. అబ్బని తీయని దెబ్బా సాంగ్ అయితే ఇప్పటికీ ఎక్కడో ఒక చోట వినిపిస్తుంది. ఆ రిఫరెన్స్తోనే వాల్తేరు వీరయ్యలో శృతి హాసన్ ని శ్రీదేవిని చేసేస్తున్నారు మేకర్స్. ప్రస్తుతం యూరోప్ లో వాల్తేరు వీరయ్య సాంగ్ షూటింగ్ జరుపుకుంటున్నాయి. రెండు సాంగ్స్ ని అక్కడే షూట్ చేస్తారని తెలుస్తుంది. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఈ సాంగ్ కంపోజింగ్ జరుగుతుంది. కొన్నేళ్ల కెరియర్ లో గ్యాప్ తీసుకున్న మళ్ళీ తెలుగులో సూపర్ బిజీ అయ్యింది శృతి హాసన్. ఈసారి సీనియర్ స్టార్స్ తో కూడా అమ్ముడు నటించేస్తుంది. సంక్రాంతికి వాల్తేరు వీరయ్యతో పాటుగా వస్తున్న బాలకృష్ణ వీరసింహారెడ్డిలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. సంక్రాంతికి తన సినిమాల మధ్య ఆసక్తికరమైన ఫైట్ ని ఆస్వాదించాలని ఫిక్స్ అయ్యింది శృతి హాసన్. మరి వాల్తేరు వీరయ్యలో శ్రీదేవి పాటలో శృతి హాసన్ శ్రీదేవిని దించేసిందా లేదా అన్నది తెలియాలి అంటే సినిమా వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే. దేవి శ్రీప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన బాస్ పార్టీ అదిరిపోగా మరో సాంగ్ రిలీజ్ కు రెడీగా ఉంది. న్యూస్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. అప్డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది. మర్చిపోకండి.